అమావాస్య పురస్కరించుకొని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ బుధవారం నాడు చిన్నతోగొట్ట కట్టమైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నాగేష్, నందకిషోర్, ఆలయ కమిటీ చైర్మన్ జాజుల విఠలరావు, కమిటీ సభ్యులు జాజుల క్రాంతి, జాజుల సాయి, సుష్వంత్, విజయ్ కుమార్, నరేష్, జాజుల విజయలక్ష్మి, రాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జంపన్న ప్రతాప్ బాబూజీ నగర్లో నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు అన్నదానాన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మొదట్లో బోయిన్పల్లి కొంతమంది పెద్దలతోటి మన జంపన ప్రతాప్ గారు ఆ రోజు కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నిర్విరారంగా గత అనేక సంవత్సరాలుగా సుమారుగా ఈ యొక్క ఆలయము కొలిమేర ఆలయము చిన్నతోకొట్ట బోయిన్పల్లి ఇక్కడ కూడా 8 సంవత్సరాల నుంచి ప్రతి అమాసకు అన్నదాన కార్యక్రమము చెప్తారు. మరి పెద్దలు మరి విఠల్ గారి పేరు మీద వారి కుమారులు సాయి, అదేవిధంగా క్రాంతి, వారు ఎవరు డోనర్లు వచ్చినా రాకపోయినా ఈ కార్యక్రమం ఆపరు. ఈ ఆపకుండా నిర్విరామంగా మరి ఇక్కడ కానివ్వండి, ఇంకా అనేక ఆలయాలు అమ్మవారి ఆలయాల దగ్గర నిరంతరము ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం, అదేవిధంగా ప్రతాప్ గారి ప్రోత్సాహము, ఇదే విధంగా అందరూ కూడా ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా వచ్చి భోజనం చేయొచ్చు. ఆలయాల ముందు ప్రతి అమాసకు పేదవాళ్లకు భోజనం అందుతుంది. కేవలం పేదవాళ్లే కాకుండా బస్తీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి కార్యక్రమము జయప్రదం అవుతుంది. మరి అమ్మవారి యొక్క ప్రసాదంగా అందరూ కూడా తినడం మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా అలాంటి కార్యక్రమమే. ఈరోజు పెత్తల అమాస చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు కూడా అన్ని ఆలయాలలో ఈ అమాస నిత్యాన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం. ప్రతి అమావాస్యకు అన్నదానం కార్డు ఉంది ఇక్కడ. రేపటి నుండి నవరాత్రులు జరుగుతుంది. ఎవరైనా భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి హాజరు కావచ్చు.